హాయ్ ఫర్ అంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లోనూ గ్రూప్ 4 డిఎస్సి మరియు నాన్ డిఎస్సి యొక్క ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టు మనకి నిన్న ఒక జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరియు ఈరోజు అయితే మనకి మరో రెండు జిల్లాల నుంచి కూడా మనకి ఒక నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ రెండు జిల్లాల్లో మనకి ఆఫీస్ సబార్డినేటర్స్ మరియు వాచ్మెన్స్ అలాగే కుక్ అలాగే కాపలాదారులు అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు అలాగే టైపిస్ట్ యొక్క ఉద్యోగాలు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్లుగా మనకైతే వెల్లడించడం జరిగింది. సో ఒక జిల్లాలో అయితే మాత్రం ఆఫీస్ సబార్డినేటర్ మరియు వాచ్మెను అలాగే డే వాచరు అలాగే పిహెచ్ వర్కరు అవెన్యూ కూలీ కాపలాదారు అలాగే గార్డెన్ తోటమాలి జూనియర్ అసిస్టెంట్లు అలాగే ఫౌంటైన్ క్లీనరు టైపిస్టు టెక్నికల్ అసిస్టెంట్స్ అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్ యొక్క ఖాళీని అయితే ఇక్కడ ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ లేకుండానే మనకి ఈ యొక్క ప్రభుత్వం అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి రెండు జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక అవి ఏ జిల్లా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి అలాగే ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుందండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు అనమాట. సో థ్యాంక్. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ jobsinfo.com అని. సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు, మీకు ఏం డౌట్ ఉండదు సరే ఏదైనా సరే. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి, ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది 16వ తేదీన మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం జిల్లా. సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ లేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ 2 ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు వివిధ కేటగిరీలలో కేటాయింపు ప్రకారం డిఎస్సి మరియు అదర్ దాన్ డిఎస్సి అంటే నాన్ డిఎస్సి పరిధిలో గల క్లాస్ 4 అంటే గ్రూప్ 4 బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయటకు గాను అర్హత గల విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం అయినది. అభ్యర్థి వయసు దరఖాస్తు చేసే నాటికి 18 సంవత్సరాల నుండి పైబడి ఉండాలని చెప్పారు. అంటే 52 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మరియు పోస్టులకు ఎదురుగా విద్యార్థులు క్రింద తెలపబడమని తెచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ గ్రూప్ 4లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో టైపిస్ట్ 1 పోస్టు. సో ఇది వచ్చేసి మనకి రోస్టర్ పాయింట్ ప్రకారం 6th అందులో స్త్రీకి అయితే కేటాయించడం జరిగింది. ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ తెలుగు హైయర్ మరియు డిఎస్సి వారు నిర్వహించబడిన ఆఫీస్ ఆటోమేషన్ పరీక్షలో ఉత్తీర్ణ కావాలని ఇచ్చారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. 31 జనరల్ బదిరులు జనరల్కి ఈ యొక్క పోస్ట్ని కేటాయించారు. ఏదైనా డిగ్రీ ఉండి విశ్వవిద్యాలయంలో సైన్స్ గ్రూప్లో డిగ్రీ ఉండాలి లేదా కేంద్ర చట్టం భౌతిక శాస్త్రం ఒక అంశంగా లేదా రాష్ట్ర చట్టం ద్వారా లేదా దాని ప్రకారం స్థాపించబడిన లేదా చేర్చబడిన విశ్వవిద్యాలయంలో చదివి ఉండాలని లేదా ఇంజనీరింగ్లో ఏదైనా డిగ్రీ లేదా టెక్నాలజీ ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక తర్వాత చూసుకుంటే మనకి అదర్ దాన్ డిఎస్సి గ్రూప్ 4 అంటే మనకి నాన్ టెక్నికల్ అనమాట. సో ఆఫీస్ అబండేటర్లో ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 6th అందులు స్త్రీ, అలాగే 606 అందులు జనరల్. 7వ తరగతి అయితే పాస్ అయ్యాలి. అలాగే ఆఫీస్ అబండేటరు 31 బదిరులు జనరల్, అలాగే బదిరులు జనరల్ 1 చొప్పున మొత్తంగా 2 పోస్టులు ఉన్నాయి. 7వ తరగతి అయితే పాస్ అయినాలని అయితే చెప్తున్నారు. సో కుక్కు వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో 7వ తరగతి అయితే ఉత్తీర్ణత అయి ఉండాలి. ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీ నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా చెందిన శారీరక విభిన్న ప్రతిభావంతులు అర్హులని ఇచ్చారు. సో ఇక ఆఫీస్ అబండేటర్ 1 పోస్టు, నెంబర్ 31 బదిరులు జనరల్, 7వ తరగతి అయితే పాస్ అయినాలి. ఎస్టీ షెడ్యూల్ ఏజెన్సీ నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా చెందిన బదిరులు జనరల్ అర్హులు. అలాగే కమాటి 1 పోస్ట్ ఉంది, నెంబర్
31 బదిరులు జనరల్కి అయితే యొక్క పోస్టును కేటాయించారు. చదువుతా వ్రాయిటో తెలిసి ఉండే వాళ్ళను ఎస్టీ షెడ్యూల్ ఏజెన్సీ నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా చెందిన బదిరులు జనరల్ అభ్యర్థులు అర్హులని తెచ్చారు. మొత్తంగా 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ప్రతి పోస్టుకు వేరువేరుగా అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇక ఉప సంచాలకులు గిరిజన సంక్షేమ శాఖ సీతంపేట నందుగల కుక్ పోస్టుకు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీ నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా చెందిన శారీరక విభిన్న ప్రతిభావంతులు జనరల్ అభ్యర్థులు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీకి నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా చెందిన ఏటీ అటిజం అలాగే ఐడి ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఎస్ఎల్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్ ఎంఐ మెంటల్ ఇల్నెస్ ఎండి మల్టిపుల్ డిజబిలిటీస్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునైతే ఇచ్చారు. ఇక ఆఫీస్ సబార్డినేటర్ మరియు కమిటీ పోస్టులకు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీకి నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా చెందిన బదిరీలు జనరల్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీకి నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియా చెందిన శారీరక విభిన్న ప్రతిభావంతులు జనరల్ మరియు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ ఏజెన్సీ నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియాకు చెందిన ఏటీ ఐడి ఎస్ఎల్డి సో ఎంఐ అలాగే ఎండి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ముఖ్య గమనిక కుక్ ఆఫీస్ సబార్డినేటర్ మరియు కమిటీ పోస్టులకు అన్ని కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. అలాగే సదరు పోస్టు కేటాయించిన కేటగిరీకి చెందిన అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోకపోయిన ఎడల అనుసరించి తదుపరి కేటగిరీ రోస్టర్ పాయింట్ ప్రకారం ఇక్కడ ఎంపిక అయితే ఉంటుందని చెప్పారు. ఇక పైన తెలిపిన దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు డిఎస్సి గ్రూప్ 4 మరియు అదర్ దాన్ డిఎస్సి గ్రూప్ 4 సంబంధించి ప్రతి పోస్టుకు విద్యార్హత ప్రకారం వేరువేరుగా అదర్ దాన్ డిఎస్సి మరియు డిఎస్సి గ్రూప్ 4 పోస్టులకు సంబంధించి దరఖాస్తులను సహాయ సంచాలకులు వారి కార్యాలయము విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డిఆర్డీఏ కాంప్లెక్స్ శ్రీకాకుళం వారికి నేరుగా మరియు ఆన్లైన్ ఈమెయిల్ ద్వారా ఈ యొక్క రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ పర్సనల్ కానీ వెళ్ళి ఇవ్వచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఈ యొక్క వెబ్సైట్ నందు పూర్తి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. 31 మార్చి 2022 సాయంత్రం 5 గంటల లోపల అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. సో ఇక కావాల్సిన సర్టిఫికేట్లు అవన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోండి అర్హత మరియు అసంపన్న దరఖాస్తులను స్వీకరించబడడం అయితే ఇచ్చారు. ఇక ఈ బ్యాక్లాగ్ ఉద్యోగ ప్రకటన ఇదంతా కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటుంది. అక్కడ మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. కావాల్సిన సర్టిఫికేట్లు ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారు. 1 బై 1 మీరు చదువుకొని క్లియర్గా అప్లై అయితే చేసుకుని రిజిస్టర్ పోస్ట్ మరియు డైరెక్ట్ ఏమైనా పర్సన్ అయినా వెళ్ళి ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ పూర్తిగా మెయిల్ ఐడి కూడా మీరు ఈ యొక్క మెయిల్ ఐడి కూడా ఈ యొక్క ఐ మీన్ అప్లికేషన్ అయితే పంపించవచ్చు అనేది ఇచ్చారు. సో అది కూడా మీరు అయితే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకి ఒక జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. మరో జిల్లాలో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అందులో వచ్చేసి మనకి పత్రికా ప్రకటన విభిన్న ప్రతిభావం 2021-2022 సంవత్సరానికి గాను సంబంధించిన విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కొరకు April 1వ తేదీలోపు nelluru.ap.gov.in వెబ్సైట్లో యొక్క దరఖాస్తులకు సంబంధించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇందులకు సంబంధించిన జిల్లాలోని వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగుల కొరకు గ్రూప్ 4 సర్వీసులో కేటాయించబడి భర్తీ కాకుండా ఖాళీగా ఉన్న 1 జూనియర్ అసిస్టెంట్ అలాగే టైపిస్ట్ 3 సాంకేతిక విభాగం నందు 2 టెక్నికల్ అసిస్టెంట్ 1 డార్క్ రూమ్ అసిస్టెంట్ మరియు 4 తరగతి శ్రేణి నందు గ్రూప్ 4 4 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 1 వాచ్మెన్ అలాగే డే వాచర్ 4 పిహెచ్సి వర్కర్సు అలాగే 1 అవెన్యూ కూలీ 1 కాపలదారు 1 గార్డనర్ తోటమాలి 1 ఫౌంటైన్ క్లీనర్ గాను మొత్తంగా 20 పోస్టులకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నిల్వ ఖాళీల భర్తీ కొరకు విడివిడిగా దరఖాస్తులు కోరబడుతున్నవి. ఈ యొక్క బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు మరియు నోటిఫికేషన్కు సంబంధించి సూచనలు మరియు నియమ నిబంధనలు అన్నీ కూడా వెబ్సైట్లో అయితే ఈ యొక్క పొందుపరిచి ఉన్నాయి. కావున అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 17/3/2022 నుంచి 1 ఏప్రిల్ 2022 సాయంత్రం 5 గంటల్లోపుగా దరఖాస్తులన్నీ ఫిల్ చేసి అక్కడైతే నెల్లూరులోని విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందచేయగలరని మరియు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే 0861-23-29581 కార్యాలయ పరిధినములలో మరియు పనివేళల్లో అనగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోగా సంప్రదించవచ్చని అయితే చెప్పడం జరిగింది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే సరే ఆ యొక్క నెంబర్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించిన విద్యార్హతలు అవన్నీ కూడా ఇక్కడ మనకు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కి అయితే కనుక ఏదైనా డిగ్రీ అనేది అయితే ఉండాలండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క పోస్ట్ను మొత్తం మహిళలు కంటిలోపం ఉన్న వారికి అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. టైపిస్ట్ 3 పోస్టులు ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇవి కూడా మనకి మహిళా కంటిలోపం దృష్టిలోపం ఉన్న వారికి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడైతే మనకి డిగ్రీ అనేది అయితే ఉండాలి అండ్ హైయర్ టైప్ కానీ లేకపోతే లోయర్ టైప్ రైటింగ్లో కానీ మీరు పాస్ అయి ఉండాలి. ఇక డార్క్ రూమ్ అసిస్టెంట్లు ఇక్కడ 1 పోస్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి అందులు మహిళలకు అయితే కేటాయించడం జరిగింది. సో 10వ తరగతి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిర్వహించబడిన తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ క్లినికల్ రీసెర్చ్ అసోసియేషన్ కోర్సు నందు ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్, సో ఇది కూడా సేమ్ అందులోకి అయితే కేటాయించడం జరిగింది. 10వ తరగతి కానీ లేకపోతే ఐటీఐలందు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ లేదా మెకానికల్ కోర్సులో పాస్ అయినాలని చెప్పారు. ఇక టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇక శారీరక ఓహెచ్ శారీరక లోపం ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. సో అంటే మనకి
ఇక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఐటీ అయినందు డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ కోర్సులు అయితే పాస్ అయినని చెప్తున్నారు. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేటరు అలాగే 4 పోస్టులు, అలాగే వాచ్మెన్ డే వాచరు 1 పోస్టు, అలాగే పిహెచ్ వర్కర్ 4 పోస్టులు, అవన్నీ కూలి 1 పోస్టు, కాపలాదారు 1 పోస్టు, గార్డెనర్ 1 పోస్టు, ఫౌంటైన్ క్లీనర్ 1 పోస్టు, మొత్తంగా 13 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో విద్యార్థులు చూసుకుంటే 7వ తరగతి 5వ తరగతి పాస్ అయినని అయితే చెప్పారు. సో వాటికి సంబంధించి మీరు అక్కడ చూసుకోండి, ఎవరెవరు అప్లై చేసుకోండి, ఈ యొక్క నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడైతే మీరు చూసుకుని డౌన్లోడ్ అయితే చేసుకోండి. దరఖాస్తు వయసు 18 నుంచి 52 సంవత్సరాల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ధృవీకరణ పత్రం, శారీరక సంచాలకం, దృశ్యలోపం, ఆటిజం అన్నీ కూడా మీరు తీసుకుని ఉండాలి సర్టిఫికేట్లు. ఇక ఎక్కడ మీరు అప్లై చేయాలంటే సంబంధిత దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మీరు విభిన్న ప్రతివంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయానికి అభ్యర్థి నిర్ణీత సమయంలో దరఖాస్తు పాటుగా సదరు వైద్య ధృవీకరణ పత్రం మరియు విద్యార్థుల ధృవీకరణ పత్రములు, ఎంప్లాయ్మెంట్ కార్డు, అలాగే 4వ తరగతి నుండి 10వ తరగతి స్టడీ సర్టిఫికేటు, స్థిర నివాస ధృవీకరణ పత్రములు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు 2 ఎన్వలప్ కవర్లు మొదట్లో వాటి ప్రతులను తప్పనిసరిగా గజిటెడ్ అధికారి అటెస్టేట్ చేయించి పూర్తి చేసిన దరఖాస్తును 1/4/2022 సాయంత్రం 5 గంటల లోపుగా స్వయంగా కానీ లేకపోతే రిజిస్టర్ పోస్టుగా కానీ సమర్పించవచ్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక దానికి సంబంధించి విద్య ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నాయితే ఇక్కడ నెంబర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు కాల్ చేసి మీకు డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకోండి. సో ఇది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడైతే మీరు చూసి అప్లై అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నన్ను సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారం వాళ్ళు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.